సీఎం కేసీఆర్ జార్ఖండ్ చేరుకున్నారు. రాంచీ విమానాశ్రయం చేరుకున్న వెంటనే సీఎం కేసీఆర్ నేరుగా బీర్సముండ చౌక్ చేరుకుని గిరిజన ఉద్యమ నేత భగవాన్ బీర్సముండ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అక్కడ నుంచి నేరుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ హేమంత్ సోరెన్ శిభు సోరెన్లతో సమావేశమయ్యారు. అనంతరం గాల్వెన్ వ్యాలీలో మృతి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించారు. రాంచీలో సైనికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు. సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనకు ముందు 4 రోజులుగా ఢిల్లీలో బిజీగా గడిపారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రైతు సంఘాల నేత టికాయత్తో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. జేఎంఎం సైతం ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఒక రాంచీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ జాతీయ రాజకీయాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది.